కొద్దిగా పని ఒత్తిడి అనిపిస్తే జబర్దస్త్ సరదాగా నవ్వుకుందాం అనుకుంటే జబర్దస్త్ బస్సులో వెళ్తున్నా జబర్దస్త్ ఇలా జబర్దస్త్ అనే కామెడీ షో మన జీవితంలో ఓ భాగమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు అంతలా జనాల్లో ఈ కామెడీ షో నాటుకుపోయింది అయితే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమోని విడుదల చేశారు అయితే ఈ ప్రోమోలో షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన పెళ్లి ఖర్చు ఎంతో చెప్పి అందరినీ షాకు గురిచేశారు మరి ఆ వివరాల్లోకి వెళ్తే తెలుగు తెరపై ఎందరో హీరోయిన్స్ వచ్చారు వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో వారి స్థానాలను పదులపరుచుకోగలరు అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు ఇంద్రజ ఆమె అసలు పేరు రాజాతి ఇండస్ట్రీకి వచ్చాక ఇంద్రజాగా పేరు మార్చుకున్నారు ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తున్నారు తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో కమిడియన్ వెంకీ తన భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు అలాగే జబర్దస్త్ స్టేజ్పై ఒక ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే జడ్జి ఇంద్రజా కూడా తన పెళ్లి జరిగిన విధానాన్ని తెలియజేశారు నా పెళ్లికి వచ్చిన అతిథులు పదమూడు మంది నా పెళ్లికైన ఖర్చు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఇక ఇంద్రజా భర్త ఆమెకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అయ్యారు అలా స్నేహం ఏర్పడి దాదాపు ఆరు సంవత్సరాలు స్నేహితులుగా ఉండి ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న తరువాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అలా రెండు వేల ఐదులో వీరి వివాహం జరిగింది ఇక ఇంద్రజా భర్త పేరు అబ్సాన్ ఈయన చెన్నైలో వ్యాపారం చేసుకుంటారు అలా ఇంద్రజా తనకి నచ్చిన వ్యక్తిని పెళ్ళాడి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు మరి ఇంద్రజా ప్రామ పెళ్లిపే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్